कन्नड रॉकिंग स्टार यश हीरोगा नटिंचिन केजीएफ चाप्टर वन सिनेमा ब्लॉक बस्टर अयिन संगति तेलिसिंदे। प्रशांत निल दर्शकत्वं वहिंचिन ई सिनेमालो श्रीनिधि शेट्टि हीरोइन गा नटिस्तुंदि। इक भारी अंचनाल मध्य ई सिनेमाकि सीक्वेल अयिन केजीएफ चाप्टर 2 ఏప్రిల్ 14, 2022న థియేటర్స్ లో విడుదలైంది। ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే। కేజీఎఫ్ చాప్టర్ 1 రికార్డులను ఈ సినిమా తిరగరాస్తుంది అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి। తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది। కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన కేజీఎఫ్ 2 గురువారం అంటే ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది। స్టార్ హీరో యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది। అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా విడుదలైన ఈ సినిమాకు అన్ని భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది। ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతుంది। తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఉజ్వల్ గులకర్ని ఎడిటర్ గా పనిచేశారు। అయితే అతని వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే। గతంలో షార్ట్ ఫిల్మ్స్ మరియు ఫ్యాన్ ఎడిట్లు చేసే ఉజ్వల్ పనిదనం చూసి ప్రశాంత్ నీల్ చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడట। అందుకే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాకి ఎడిటింగ్ గా పెట్టారు ప్రశాంత్ నీల్। కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ చూస్తేనే ఉజ్వల్ ప్రతిభ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతుంది। ఇంత చిన్న వయసులోనే సినిమాకి ఎడిటర్ గా పనిచేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం। టాలెంట్ కి కూడా వయసుతో పని లేదని ఉజ్వల్ గుల్కర్నిని చూస్తేనే తెలుస్తుంది। కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించడంలో మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారో మనం ఊహించుకోవచ్చు। ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్ కు స్టార్ ఎడిటర్ పనిచేసే ఉంటాడని అంతా అనుకున్నారేమో, కానీ అలాంటిదేమీ లేదు। ఈ సినిమాకు ఎడిటర్ గా పనిచేసింది కేవలం 19 ఏళ్ల కుర్రాడు। అవును, మీరు చదివింది నిజమే। ఉజ్వల్ గుల్కర్ని అనే ఈ కుర్రాడు గతంలో షార్ట్ ఫిల్మ్స్ అలాగే ఫ్యాన్ ఎడిట్స్ వంటివి చేస్తూ ఉండేవాడు। అయితే కేజీఎఫ్ ఫస్ట్ పోస్టర్ కి అతను చేసిన కొన్ని ఫ్యాన్ ఎడిట్స్ ప్రశాంత్ నీల్ కు బాగా నచ్చాయి। దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2 కి ఎడిటర్ బాధ్యతలను అప్పగించాడు। అందుకు తగ్గట్లే ఉజ్వల్ కూడా హాలీవుడ్ రేంజ్ లో తన పనితనాన్ని చూపించాడు। సినిమా సక్సెస్ లో ఉజ్వల్ పాత్ర చాలా కీలకంగా మారింది। ఇంత తక్కువ వయసులోనే పాన్ ఇండియా సినిమాకు ఎడిటర్ గా పనిచేయడం నిజంగా ఉజ్వల్ కు పెద్ద అచీవ్మెంట్ అని అంటున్నారు నెటిజన్లు।